జైదేపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ ఏసీపీ రమేష్ హాజరై మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రజా ప్రతినిధులతో గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాల నియంత్రణపై అందరూ సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. మాదక ద్రవ్యాల ప్రభావంతో యువత మత్తుకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. జల్సాలకు అలవాటు పడిన యువత డబ్బుల కోసం నేరాలకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోగుట సీఐ కమలాకర్, ఎంపీపీ బాలేష్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బుద్ధా నాగరాజు, మండల అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు గుడుంబాయితే ఎట్లయితే మన సమాజానికి కొద్దిగా ఇబ్బంది పెట్టిందో ఇది కూడా ఎక్కువ స్థాయిలో పెట్టే అవకాశం. ఒక చదువుకునే పిల్లగాడు దానికి అలవాటు అయ్యింది అనుకోండి, భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుంది. అట్లాగే ఒక పని చేసే కుర్రవాడు, ఒక పని వ్యవసాయం చేసే అతను కావచ్చు, లేకుంటే మెకానిక్ కావచ్చు, లేకుంటే సమాజంలో ఏ తరహా వ్యక్తి అయినా కానీ ఇటువంటి దానికి అలవాటు పడడం వల్ల వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతుంది. ఒకసారి ఒక కుటుంబం నాశనం అయితే అది ఆ సమాజం మీద ఆ ప్రభావం బాగా పడుతుంది. కాబట్టి అటువంటి సమాజాన్ని మనం రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేసే క్రమం లోపలనే మేము ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దయచేసి మీ అందరూ కూడా మనం కోఆపరేట్ చేసి ఏ చిన్న విషయమైనా కానీ నాకు ఈ చిన్న విషయం ఎందుకు చెప్పాలి అని అనుకోకుండా ఎవడో ఒకటి సిగరెట్ ఈ మధ్యన సిగరెట్లు కూడా మీ పాన్ షాపులలో అక్కడ ఇక్కడ ఆగి వస్తుంది, ఏది ర్యాపర్ లాగా వస్తుంది. అంటే దాంట్లో అది ఉండదు, ఓన్లీ అదే అమ్ముతారు. సిగరెట్ ద్వారా అమ్ముతుంది. సో అది ఉన్నది అంటే అది గంజాయికే. పొగాకు లేకుండా ర్యాపర్ అమ్ముతున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? దాన్ని కొనుక్కొని పోయి వాళ్ళు గంజాయి తీసుకుంటున్నారు. అట్లా ఏమైనా ఉంటే దయచేసి మీరు మాకు సహకరించి సరైన సమాచారం ఇచ్చేసి ఈ జగ్దేపూర్ మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా, ఎందుకంటే మనకు మన కాన్స్టిట్యుయెన్సీ సీఎం గారి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాం కాబట్టి దీన్ని ఒక ఆదర్శవంతమైన అంత రాష్ట్రాన్ని